నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామ రెడ్డి గారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ సుందరరామ రెడ్డి గారు, చాలామంది వీడియోస్ కింద కామెంట్స్లో ఒక కంపెనీకి సంబంధించిన అనాలిసిస్ గురించి ఫ్రీక్వెంట్గా ప్రతిరోజు చాలామంది అడుగుతున్నారు. సింటెక్స్ ఇండస్ట్రీ షేర్ అనాలిసిస్ గురించి, దీని గురించి మన ప్రేక్షకులకు డీటెయిల్గా తెలియచేయండి. అంతేకాకుండా ఈ సింటెక్స్ ఇండస్ట్రీస్ని రిలయన్స్ వాళ్ళు కూడా ఏదో బిడ్లో దక్కించుకుంటారు, వార్తలు విన్నాం కదా. సో ఏంటి అసలు ప్రస్తుతానికి సింటెక్స్ ఇండస్ట్రీస్ పరిస్థితి ఏంటంటారు? మరి దీని జోలికి ఎంతవరకు వెళ్ళొచ్చు అంటారు అసలు? రైట్, సింటెక్స్ క్యాపిటలైజేషన్ అది జీరో చేయమని చెప్పేసి డైరెక్ట్గా సింటెక్స్ ఇండస్ట్రీ వాళ్ళు ఎక్స్చేంజ్కి లెటర్ రాశారండి. సో రిలయన్స్ డైరెక్ట్గా కంపెనీని కొనలేదండి, బ్యాంకుల దగ్గర నుంచి తీసుకుంది. అంటే అది బ్యాంక్ కరప్ట్ అయిపోతే ఓకే, వాళ్ళు అప్పులు తీర్చలేక ఏలంపాటికి వెళ్ళిపోతే అక్కడి నుంచి తీసుకున్నారు వాళ్ళు. అందుకని ఈక్విటీ జీరో చేస్తున్నారు దాంట్లో. అంటే సింటెక్స్ షేర్ వాల్యూ జీరోతో సమానం, మీ దగ్గర ఎంత ఉంది సంబంధం కాదు, అది లిటరల్లీ జీరో ఇంకా. జీరో ఇంకా. సో చాలామంది అంటే లిటరల్గా మీరు సింటెక్స్ షేర్ హోల్డర్ ప్యాటర్న్ కనుక చూసారనుకోండి, 95% అందరూ రిటైలర్సే ఉన్నారు. వాళ్ళు ఏంటంటే రిలయన్స్ కొంటున్నారు రూమర్ మార్కెట్లో లాస్ట్ 1 ఇయర్ నుంచి ఉంది. వాళ్ళు అంతకుముందు అలోక్ ఇండస్ట్రీస్ అవి తీసుకున్నప్పుడు కూడా ఇదే రూమర్ తోటి వాళ్ళు డబ్బులు సంపాదించారు. ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఇది కూడా వీళ్ళు తీసుకుంటున్నారు కదా. ఎందుకంటే సింటెక్స్ అంటే ఇప్పటికి కూడా వాటర్ స్టోరేజ్ కంటైనర్లు ఇండియాస్ నెంబర్ 1. సో అందుకని అందరూ ఏంటంటే రిలయన్స్ వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి ఇది డెఫినెట్గా రివైవ్ అవుతుంది, మళ్ళీ ఎక్కడికో పోతుంది ప్రైస్ అని చెప్పేసి దాన్ని అలాగా అకామిడేట్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే ఒక చిన్న న్యూస్ తో మార్కెట్ ని ఆడేసుకుందాం అనుకున్నారు. యా, బేసికల్ గా ఈ టిప్స్ వాళ్ళు ఇచ్చేవాళ్ళు వీళ్ళు ఉంటారండి, వాళ్ళు ఇండోర్ నుంచి టిప్స్ ఇచ్చేవాళ్ళు. సో అట్లా షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మొదట్లో 20, 30, 40, 50, 70 95% అది ఎంటైర్ కంపెనీలో స్టాక్ హోల్డింగ్ అచ్చమీలకే ఉన్నాయి, రిటైలర్స్గా ఉన్నాయి ఇప్పుడు. అయితే మొన్న అఫీషియల్గా బిడ్లో విన్ అయినప్పుడు వాళ్ళు దాన్ని దక్కించుకున్నారు బిడ్డింగ్లో. ఇప్పుడు ఆ కంపెనీ ఈక్విటీ జీరో చేస్తూ సింటెక్స్ ఇండస్ట్రీ బోర్డు వాళ్ళు ఆల్రెడీ ఎక్స్చేంజ్కి లెటర్ కూడా ఇచ్చేశారు. అంటే అఫీషియల్గా సింటెక్స్ ఇండస్ట్రీ ఈక్విటీ అనేది జీరో, జీరో వాల్యూ అది. ఇంకా స్టాక్ మార్కెట్లో అది రోజు జీరో అయ్యాక లోస్ అక్కడ పోతూనే ఉంటుంది అది. అందుకని కొత్త వాళ్ళు ఎవరు కూడా దాన్ని కొనపడటమే బెటర్, ఎందుకంటే జీరో వాల్యూ అది, ఇంకా దాంట్లో ఏం లేదు, ఆ కంపెనీ లేదు, ఇంకా లేనట్టు అనమాట స్టాక్ ఎక్స్చేంజ్లో. సో రేపు పొద్దున్న మళ్ళీ అక్కడ రిలయన్స్ వాళ్ళు కనుక ఇంకేదన్నా ఆ బ్రాండ్ని రివైవ్ చేసుకొని సపరేట్గా వాళ్ళు లాంచ్ చేసుకుంటే తప్ప స్టాక్ మార్కెట్ పర్స్పెక్టివ్లో ఈక్విటీ బేస్ జీరో అయినట్టు లెక్క అనమాట. అది జీరో అయినట్టు లెక్క. ఎవరైతే స్టాక్ హోల్డింగ్స్ ఉన్నాయో వాళ్ళు ఇంకా జీరో అయినట్టే పునఃపుల పైన. అది వాళ్ళు స్టాక్ 7 రూపీస్ దగ్గర ఉన్నప్పుడే ఎక్స్చేంజ్కి నోటిఫికేషన్ ఇచ్చారండి, ఈక్విటీ జీరోగా చేస్తున్నామని చెప్పేసి. అండ్ ఎక్స్చేంజ్ కూడా అప్రూవ్ చేశారు దాన్ని. ఓకే, సో ఇలాంటి పెన్నీ స్టాక్స్ తీసుకునేటప్పుడు నేను చెప్పేది ఏంటంటే ప్రాఫిట్ మేక్ కంపెనీస్ బోల్డ్ అని ఉన్నాయండి. వై ఫోకస్ అబౌట్ తీసుకెళ్ళిన స్క్రాప్ కంపెనీస్, ఎంతప్పటికీ 50 వీక్స్ లో స్టాక్స్, 10 రూపాయల లోపల ఉన్న స్టాక్స్, కొత్త కొత్త అన్నోన్ కంపెనీ ఐపీఓస్, ఇలాంటివన్నీ రిటైల్ ఇన్నోసెంట్ పీపుల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. వాళ్ళ దృష్టిలో ఏంటంటే తక్కువ సింగిల్ డిజిట్లో ఉంటే డబల్ అవుతుంది, ఈజీగా డబల్ అవుతుంది. ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ కూడా కొత్త ఎన్ఎఫ్ఓ వచ్చింది చాలా అప్లై చేస్తూ ఉంటారు. ఎలాంటి ట్రాక్ రేట్ కార్డు ఉండదు ఆ ఫండ్ మేనేజర్కి, రేపు పొద్దున పర్ఫార్మెన్స్ ఉంటుందో లేదో తెలియదు. వాళ్ళు ఏంటంటే 10 రూపీస్కి వస్తుంది కదా అనుకుంటారు. అంటే వాళ్ళు 100 to 10 రూపీస్ కంపేర్ చేసుకుంటారు. బట్ నిజంగా అసెట్స్ వర్త్ 100 ఉన్నప్పుడు మనం 100 పే చేస్తాం. అసెట్స్ లేనప్పుడు ఈవెన్ 100 రూపీస్ 10 రూపీస్ కూడా ఎందుకు పే చేయాలి? అందుకని ఇలాంటి స్క్రాప్ కంపెనీలు దూరంగా ఉంటే బెటరు. ఈవెన్ వడాఫోన్ ఆల్సో చాలామంది దాన్ని లైక్ చేస్తారు, అది ఎందుకు నాకు తెలియదు. దగ్గర దగ్గర 2 లక్షల కోట్ల అప్పని కంపెనీ అండి, అది ఎలా సర్వైవ్ అవుతుంది? ఇంకా స్టాక్స్ మీద లవ్ అండ్ ఎఫెక్షన్ పెట్టుకోవాలి, పెట్టుకునే ఉన్నారు ఇంకా. అది అంటుంది అది ఎందుకంటే ట్రేడ్ అవుతున్న కొద్దీ వాళ్ళకి అప్పుడప్పుడు పాజిటివ్ న్యూస్ వస్తూ ఉంటాయి. వడాఫోన్ గురించి వచ్చినప్పుడల్లా ఇదిగా పెరిగింది అనమాట, ఆ రిటైలర్స్ దాన్ని పెంచుతూ ఉంటారు. ఓనర్లు ఇద్దరే చేతులు తీసినప్పుడు, వడాఫోన్ యూరప్ వాళ్ళు అండ్ బిల్లా వాళ్ళు అందరూ చేతులు ఎత్తించినప్పుడు రిటైలర్గా మనకి ఏముంటుందండి కంపెనీ రన్ చేసేంత? అందులో ఎవ్రీ ఇయర్లీ అది 25,000 కోట్స్ లాస్ వస్తుంది. అదేదో 25,000 రూపీస్ లాగా ఫీల్ అవుతున్నాడు ఎవ్రీ ఇయర్ 25,000 కోట్స్ లాస్ అది బ్యాలెన్స్ షీట్ కానీ చూస్తే మనం. ఇంకా సర్వే అయ్యే ఛాన్సే లేదు అలాంటివి. గల్లంత అయిపోయింది అసలు, గల్లంత అయిపోయింది. మంచి మంచి క్వాలిటీ ఇప్పుడు రిలయన్స్ ఉంది, మంచి టెలికామ్ కంపెనీ కాలంట అందులో పెట్టుకోండి, లేదా భారతీయ ఎయిర్టెల్ ఉంది కదా, ఇలాంటి కంపెనీ దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోండి, సేఫ్టీ ఉంటుంది. అంతేగాని రేటు 700, 2,500 అవి చూసి మీరు దూరంగా ఉండాల్సిన అవసరం లేదండి. క్వాలిటీ డజ్ మ్యాటర్ అంతే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో, సేఫ్టీ డజ్ మ్యాటర్. అంతేకాని పెన్నీ స్టాక్స్ డబుల్ అవుతాయి త్వరగా అనేది ఒక మిస్కాన్సెప్ట్ తప్ప ఏముండదండి. ఇదే కాదు, ఒక సింటెక్స్ అనేది మొదట కంపెనీ కాదు, లాస్ట్ కంపెనీ కాదు. ఇలాంటి ఎపిసోడ్లు వస్తూనే ఉంటే వీళ్ళందరూ ట్రాప్ అవుతూనే ఉంటారండి. వాళ్ళు ఇలాంటి స్టోరీస్ ఇన్స్పిరేషన్ తీసుకోవడానికి 2-3 కంపెనీస్ ఉంటాయి సో బ్రిటేని, వాటిని పట్టుకొని ఇవన్నీ ఇలా వస్తుంటారండి. అంటే ఇప్పుడు మెజారిటీ పెన్నీ స్టాక్స్ మొత్తం స్టోరీ ఇలానే అండి అయిపోద్ది, వాటికి దూరంగా ఉంటే బెటర్.
మీరు ఏదైనా తీసుకుంటే సింపుల్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఎవరైనా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు చూసుకోండి, వాళ్ళు కనుక ఇన్వెస్ట్ చేస్తున్నామంటే పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నట్టు లెక్క. అలాంటి మీ దాంట్లో మీరు ఇన్వాల్వ్ ఉండదు, అది సింపుల్ మెథడ్. మీరు ఏదైనా కంపెనీకి ఎంటర్ అవుతున్నారు, ఏదన్నా మ్యూచువల్ ఫండ్స్ దాంట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు చూసి చెక్ చేసుకోండి. మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తానంటే మాత్రం డెఫినెట్ మీరు చేసుకోవచ్చు, ఎందుకంటే ఇవి డిపెండింగ్ అపాన్ ద మ్యూచువల్ ఫండ్ విజయం మీద కాబట్టి. అంతేకాదు సొంతంగా అన్నోన్ కంపెనీ జోలు పోకపోవడం బెటర్. అండ్ ఐ సారీ టు సే దట్ యూనో ది లాస్ ఎవ్రీథింగ్ ఇన్ ది సింటెక్స్. సో ఇంకా మనీ రాదంటే జీరో అవుతుంది గ్యారంటీగా. సో ఇంకా మేబీ ఒక 10-15 డేస్ వరకు రోజు లోసర్ కూడా పడుతూ ఉంటుంది, ఆటోమేటిక్గా జీరో అయిపోతుంది, డిలిస్ట్ అయిపోతుంది కంప్లీట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుందరరామ్ రెడ్డి గారు. మన ప్రేక్షకులు ఎప్పటి నుంచో అడుగుతున్న సింటెక్స్ ఇండస్ట్రీస్కి సంబంధించిన అనాలిసిస్ని చాలా డీటెయిల్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్న వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా సుమన్ టీవీ మనీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.